జీవితంలో ఉన్నప్పుడు అడుగుతాం కడుగుతాం అని చెప్పి శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పిండ్రు. ఈరోజు మా కుటుంబము, మా పార్టీ, మా ఇష్టము అనే నియంతృత్వ పోకడలను సూచిస్తుంది. ఎందుకంటే నిరంకుశత్వం అనేది ఎక్కువ కాలము చెల్లదు, నిలబడదు. ప్రజలు నిటారుగా నిలబడి ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మేము తీర్పిచ్చినామని నికార్సైన తీర్పిచ్చిన తర్వాత కూడా వాళ్ళలో మార్పు రాలేదు కాబట్టి రేపు నిన్న ఇక్కడున్న వాళ్ళను అక్కడికి పంపిండ్రు. ప్రజా తీర్పును గౌరవించకపోతే అక్కడున్న వాళ్ళను అక్కడికి పంపుతారు బయటికి. కాబట్టి వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఇట్లా ఉండకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. మేము ఇట్లనే ఉంటామంటే వాళ్ళని ఎక్కడికి పంపించాలనో ప్రజలకు తెలుసు కాబట్టి నాకేం అభ్యంతరం లేదు. ఇది వాళ్ళ పార్టీ ఇష్టం. అదే విధంగా అదేవిధంగా ఈరోజు ప్రగతి భవన్ సంబంధించి అక్కడ ప్రజలు ప్రజావాణి కోసం వచ్చిన ప్రజలు ఇస్తున్న విజ్ఞప్తులను తీసుకుంటుంటే అక్కడ ఉన్న ఇనుప కంచెలను పగలగొట్టి, గడీలను బద్దలు కొట్టి ప్రజలు అక్కడికి వచ్చి ప్రజావాణి వినిపిస్తుంటే విని భరించలేని ఈ పార్టీ, ఈ కుటుంబము ఈరోజు ప్రభుత్వం మీద ఈరోజు ఈ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ గేట్ల ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశమే లేదు, తెలంగాణ ప్రజల యొక్క చెమట వాసన మేము చూడము, ఇది నిషేధిత ప్రాంతం అని నిషేధించిన ఆ ప్రగతి భవన్లో, ఎల్బీ స్టేడియంలో మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న 1 గంట 4 నిమిషాలకు ఆ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ప్రవేశం కల్పించింది మా పార్టీ, మా ప్రభుత్వం. మీకు గతాన్ని గుర్తు చేయదలుచుకున్నా, ఆనాడు హోంమంత్రి మహమూద్ అలీ గారు అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళితే ఒక హోంగార్డు మీకు అనుమతి లేదు, మీకు ప్రవేశము లేదు, మిమ్మల్ని లోనికి రానివ్వము అని చెప్పి వారిని అవమానించి ఒక హోంగార్డు హోంమంత్రిని వెనక్కి తిప్పి పంపించిన చరిత్ర పుటలలో నిక్షిప్తమై ఉన్నది. ఆనాటి ఆర్థిక మంత్రి, ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు ముఖ్యమంత్రిని కలవడానికి అక్కడికి వెళితే అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది మీకు ప్రవేశము లేదు, మిమ్మల్ని నిషేధించినము, మీకు అర్హత లేదు, మీకు ఆ స్థాయి లేదు అని చెప్పి ఈటల రాజేందర్ గారిని ఆ ప్రగతి భవన్లకు ప్రవేశం లేదని తన సహచర మంత్రిని అవమానించి ఆ మంత్రే స్వయంగా కన్నీళ్లు పెట్టి ఈ ఆవేదనను, ఈ దుఃఖాన్ని లోపల అదిమి పెట్టుకున్న విషయాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వివరించినప్పుడు తెలంగాణ సమాజమంతా దీన్ని గమనించింది. ఇదే కాదు, ప్రజాయుద్ధ నౌక గద్దరన్న 50 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ తెలంగాణ ప్రజల పక్షాన గలం విప్పి, గజ్జగట్టి, గొంగళేసుకొని తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఈ దేశంలోనే 100 కోట్ల ప్రజలను ప్రభావితం చేయగలిగిన గద్దరన్న ఆనాటి ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఆ ప్రగతి భవన్ గేట్ల ముందు ఎర్రటెండలో మండుతుంటే అక్కడ గంటల కొద్ది నిలబడితే
ఈ తెలంగాణ యుద్ధ నౌక, ఈ తెలంగాణ పోరాటానికి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవమైన గద్దరన్నకే ప్రవేశం లేని ప్రగతి భవన్ను ఇవాళ బద్దలు కొట్టి నా 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడు కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ ప్రగతి భవన్లు గేట్లను ఇనుప కంచెల్ని బద్దలు కొట్టిన ప్రభుత్వం, మా ప్రభుత్వం, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులకు ప్రవేశం లేదు, ముఖ్యమంత్రిని కలవాలంటే తెలంగాణను సాధించిన, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన గద్దరన్నకు ప్రవేశం లేదు. కానీ ఈనాడు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు ఎవరైనా అక్కడికి వెళ్ళి మా సమస్య ఉన్నది అని అంటే ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిచ్చిన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉన్నది. నిజంగానే ఈ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో పోవాలి అనుకుంటే, నిర్బంధాలతో పరిపాలన సాగించాలి అని అనుకుంటుంటే ఇక్కడ అంతసేపు వాళ్ళు ఎవరు మాట్లాడినా సంవయనంతో ఇక్కడ వింటూ కూర్చుండే వాళ్ళం కాదు. ఆనాడు 2014 తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన చర్చలలో మేమందరం సభ్యులుగా ఇక్కడ నిలబడి సమస్యల మీద మాట్లాడినప్పుడు మార్షల్స్ను పెట్టి గొర్రెలను ఈడ్చినట్టు ఈడ్చి బజార్లు పడేసి ప్రజాస్వామ్యాన్ని కూని ఇక్కడనే చేసిన వాళ్ళు ఇవాళ అక్కడ కూర్చున్నారు. వాళ్ళలాక మేము కాదు. ఇదే కాదు, గవర్నర్ గారి ప్రసంగంలో ఆనాడు ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఈ మంత్రివర్గం తీర్మానం ద్వారా గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టలేదు అని, పెడితే బాగుంటుందని చర్చించడానికి నిలబడ్డ ఆనాటి నా సహచర శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, సంపత్ కుమార్ను శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి నిరంకుశ నియంతృత్వ పోకడలతోని నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు శాసనసభలో గవర్నర్ రంగరాజన్ గారు ఇక్కడ ఉన్నప్పుడు ఆనాటి శాసనసభ్యులు చేసిన గందరగోళంలో 10% అయినా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సంపత్ కుమార్ గారు చెయ్యలే. కూర్చున్న సీట్ల నుంచి లేచి నిలబడి నిరసన తెలిపినందుకు నిరంకుశత్వంగా ఇద్దరి శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసిన చీకటి రోజులు ఇక్కడనే జరిగినాయి. ఈ సంఘటనలు చరిత్ర మర్చిపోదు. ఈ సంఘటన తెలంగాణ శాసనసభ చరిత్రలో శాశ్వతంగా ఉంటుంది. ఆ సంగతిని కూడా నా మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఎన్నికల సమయంలో మేము ఏమి హామీలు ఇచ్చినామో ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే మొట్టమొదటి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి 6 గ్యారంటీలకు చట్టబద్ధత మంత్రివర్గంలో కల్పించి ఈరోజు ఇదే సమస్య మేనేజ్మెంట్ కోటాలు వస్తే అధ్యక్ష ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేనేజ్మెంట్ కోటాలు వస్తే ఈ ప్రాబ్లం ఉంటుంది. మంత్రివర్గంలో పాలసీలను ఆమోదించుకొని చట్టాలు చేసేది చట్టసభలో చేస్తారు. చట్టాలు మంత్రివర్గంలో చేయరు అధ్యక్ష. చట్టం ఎక్కడ జరుగుతుంది? శాసనసభలో జరుగుతుంది. కాబట్టి మంత్రివర్గంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను చట్టబద్ధత కల్పించి చట్టం చేసేది ఈ శాసనసభ. అందుకే రాబోయే 10 దినాలలో మేమిచ్చిన 6 గ్యారంటీలను ఏ రకంగా చట్టం చేయాలనో ఈ సభలోనే చట్టాన్ని ప్రవేశపెట్టి మేమే 4 గోడల మధ్యలో, నా మంత్రివర్గమే కాదు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్లను, మా సహచర పక్షంగా ఉన్న సిపిఐని సమస్యలను పరిష్కరించడంలో సహకరించే ఎంఐఎం సూచనలు కూడా తీసుకొని పరిపాలన నిర్ణయాలను ఏ విధంగా చేయాలనో చట్టబద్ధత కల్పించే చట్టాన్ని ఈ సభ ద్వారా చేస్తాము.
ఇందులో ఉన్న తేడాను మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వాళ్ళు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు 9.5 సంవత్సరాలు ఉద్యమాలు చేసినాము, ఉద్యమాల నుంచి వచ్చి ప్రభుత్వాన్ని నడిపినామని మాట్లాడిండు కదా. ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఉద్యమ సందర్భంగా ఉద్యమం కోసం ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ప్రయత్నం చేసి కృషి చేసి అమరులైన కుటుంబాలకు 9.5 సంవత్సరాల ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రస్తావించిందో, యాదిరెడ్డి కావచ్చు, శ్రీకాంతాచారి కావచ్చు, ఈశాన్ రెడ్డి కావచ్చు, కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు, యాదయ్య కావచ్చు, ఇట్లా వందలాది మంది బిడ్డలకు ఈ 9.5 సంవత్సరాల ఏ ఒక్కరోజైనా ప్రగతి భవన్కు ఆహ్వానించి మీ కుటుంబం మీ బిడ్డల ప్రాణత్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం, ఈ తెలంగాణలో అత్యున్నతమైన గౌరవం మర్యాద మీకు ఉంటుంది, మీరు నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ, నీ కుటుంబంలో నీ బిడ్డను కోల్పోయినావు, నీ కుటుంబానికి నేను పెద్ద కొడుకుని అవుతా అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి బుక్కేడు బువ్వ శంకరమ్మకు పెట్టిండా, యాదవ కుటుంబానికి పెట్టిండా, యాదిరెడ్డి కుటుంబానికి పెట్టిండా, కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి పెట్టిండా, కానీ వాళ్ళ గురించి పట్టించుకోలే. ఈ కుటుంబంలో ఉన్న వాళ్లకు కొడుకుకు మంత్రి ఇచ్చిండు, అల్లుడికి మంత్రి ఇచ్చిండు, కన్న కూతురు ఓడిపోతే ప్రజలు తిరస్కరిస్తే ఎంబడే శాసనమండలి పదవి ఇచ్చిండు, సొంత కుటుంబ సభ్యుల మీద ఇంత పేగుబంధం ఉంది అని ఇంత అవ్యాజమైన ప్రేమను ప్రకటించినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఏంది ఇది, ఈ తెలంగాణ మా త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డది కదా, మా కనీస గౌరవ మర్యాద లేదా, పార్టీ పిరాయించిన వాళ్ళను కండువ మార్వంగనే మంత్రులు చేసిన మీరు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్లకు కనీసం ఆ సభలో అయినా ఈ సభలో అయినా రాజ్యసభలో అయినా ఏదైనా ఇచ్చిండ్రా. కరోనా సమయంలో బ్లాక్ మార్కెట్లో కరోనా మందు 2,000 రూపాయల దాన్ని 50,000 అమ్ముకొని 424 కోట్లు నల్లధనం ఒకే దగ్గర దొరికిన వాళ్ళకు రాజ్యసభ అమ్ముకున్న చరిత్ర మీది. అట్లాంటి వాళ్ళని మీరు రాజ్యసభ సభ్యులుగా చేసి ఈరోజు వచ్చి మేము మా టికెట్ల గురించి మాట్లాడు అంటే, ఈరోజు ఎలాంటి వాళ్లకు టికెట్లు ఇచ్చిండ్రు, ఎవరిని కుటుంబ సభ్యులుగా వాళ్ళు చూసిండ్రు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఆనాడు నళిని అనే ఒక తెలంగాణ ఉద్యమకారురాలు డిఎస్పీగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డిఎస్పీ పదవికి డిఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ నళినికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పిలిచి ఈ రాష్ట్రం కోసం తెలంగాణ సాధన కోసం గ్రూప్ 1 అధికారిగా ఉండి నీ డిఎస్పీ పదవి నీ డిఎస్పీ ఉద్యోగాన్ని రాజీనామా చేసినావు, ఈ తెలంగాణ రాష్ట్రంలో సగౌరవంగా నీ ఉద్యోగాన్ని నీకు ఇస్తున్నాం, మళ్ళీ తిరిగి ఉద్యోగాన్ని చేపట్టమని ఈ ప్రభుత్వం మాట్లాడిందా అధ్యక్ష? కానీ ఒక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన నళినికి మాత్రం ఎలాంటి న్యాయం జరగలేదు. నిజామాబాదు ప్రజలు ఎంపీగా ఓడగొడితే ఎంబడే శాసనమండలి పదవి ఇచ్చి మాత్రం తన కుటుంబాన్ని కాపాడుకున్న ప్రభుత్వం పార్టీ ఈ పార్టీ అధ్యక్ష. వీళ్ళు ఈరోజు అదేవిధంగా అధ్యక్ష, ఆ విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో కేసులు కట్టుకుంటే వాళ్ళ మీద నమోదైన కేసులు ఇప్పటి వరకు 10 సంవత్సరాలైనా ఆ తెలంగాణ ఉద్యమకారుల మీద
నమోదైన కేసులను తొలగించాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసినరా? నేను ఈరోజు మీ ద్వారా అడగదలుచుకున్నా, ఈరోజు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా. జూన్ 2, 2014 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే రోజుకు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి కుటుంబ సభ్యుల మీద ఉన్న ఉద్యమ కేసులు ఎన్ని? తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారుల మీద ఉన్న కేసులెన్ని? ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళ మీద తీసిన కేసులన్నీ, తీసుకున్న ప్రత్యేక కార్యాచరణ ఏంది? తెలంగాణ బిడ్డల మీద ఉన్న ఉద్యమ కేసులను తొలగించినయన్ని? వాటి మీద ఎప్పుడైనా ఆనాటి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ఈ కేసులు వాళ్ళ మీద ఉంటే భవిష్యత్తులో వాళ్ళ ఉద్యోగాలకు ఇబ్బంది అవుతుంది, లేదా తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళ మీద పెట్టిన కేసులను తొలగించాలని ఏ రోజైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమీక్షించి ఈ శాసనసభలో చర్చించి అవసరమైతే ఈ శాసనసభ ఏకగ్రీవంగా నిర్ణయం చేసినుంటే ఏ విధంగా ముందుకు వెళ్తుండేనో ఇవాళ మనం చెప్పుండే వాళ్ళం అధ్యక్ష. అందుకే అధ్యక్ష, వాట్ ఈస్ ద అధ్యక్ష, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అధ్యక్ష. అయితే ఈరోజు వాళ్ళకొక నీతి, వీళ్ళకొక నీతి అధ్యక్ష. అదేవిధంగా పదే పదే మాది ఉద్యమ పార్టీ అని చెప్పుకునే పార్టీ, ఉద్యమాల నుంచే మేము ఎదిగినామని చెప్పుకునే పార్టీ, ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమని చెప్పుకునే పార్టీ, ఉద్యమాలకు వేదిక అయిన ధర్నా చౌకును తొలగించి ఈరోజు తెలంగాణలో నిర్బంధాలే కొనసాగుతాయి, నిర్బంధాల మధ్యనే తెలంగాణలో పరిపాలన సాగుతుందని ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు కదా అధ్యక్ష. ఏ ఆదర్శం వీళ్ళు చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలకు ధర్నా చేసుకోవడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్ ఏర్పాటు చేస్తే ఆ ధర్నా చౌక్ను ఎత్తేసిన దుర్నీతి ఈరోజు ఈ పార్టీది ఉన్నది. కాబట్టి ఇవాళ ధర్నా చౌక్ను మేము పునరుద్ధరిస్తే, ప్రజల పక్షాన ధర్నా చౌక్ను మేము పునరుద్ధరించి ప్రజలకు హక్కులు ఇవ్వదలుచుకుంటే అభినందించాల్సింది పోయింది. అదేవిధంగా నేను ఒక సూచన చేస్తున్నా అధ్యక్ష, ఇవాళ ప్రజల హక్కుల కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం ధర్నా చౌక్ను మళ్ళీ తిరిగి ప్రారంభించినాం. ప్రజాస్వామిక స్ఫూర్తిని నిలబెట్టాలంటే ఇక్కడ అడ్డుకోవడం కాదు, ఇక్కడ ప్రజలకు మేము చేయదలుచుకున్న మంచిని చర్చ జరగకుండా ఈడ అడ్డుపడడం కాదు. కల్వకుంట్ల తారక రామారావు గారు ఆ ధర్నా చౌక్లో, మేము ఓపెన్ చేసిన ధర్నా చౌక్లో ఆమరణ నిరాహారదీక్ష చేస్తే తెలంగాణ సమాజానికి కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న వాళ్లకు జ్ఞానోదయం కలిగి తిరిగి మేము ప్రారంభించిన ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ వాళ్లకు మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందుకే వాళ్ళని అక్కడ ధర్నా చేసుకోమని చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ చాలామంది మిత్రులు పాపం వాళ్ళు ఇక్కడ ఉన్నారని నించొని మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అధ్యక్ష? మీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము స్వేచ్ఛగా టైం ఇస్తా, కోఆపరేట్ చేయండి మీరు, ప్లీజ్. లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు మీకు టైం ఇస్తా, మీరు మాట్లాడుతుంది, ప్లీజ్ ప్లీజ్. స్పీకర్ సార్, చాలా మంది సభ్యులు కొత్తగా ఎన్నికైన వాళ్ళు కలిసి అన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత మాకు స్వేచ్ఛ వచ్చింది, మేము స్వేచ్ఛగా మా ఫోన్లలో మాట్లాడుకోగలుగుతున్నాము. అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న ఫేస్ టైంలోనో ఇతర యాప్స్లలో మేము మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఇవాళ మాకు స్వేచ్ఛ వచ్చింది అని చెప్తున్నారు. సో వాళ్ళు ఈ విషయాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటే వాళ్ళకు ఏం జరిగిందో, మార్పు వచ్చింది ఏందో కూడా వాళ్ళకు అర్థమవుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రైతుల గురించి అధ్యక్ష, అధ్యక్ష
పదే పదే రాష్ట్ర ప్రభుత్వము రైతు ప్రభుత్వము రైతును రాజును చేసినామని మాట్లాడుతుంటుంది అధ్యక్ష. నేను కొన్ని వాస్తవిక విషయాలు ఈరోజు నేను మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో రైతుల ఆదాయం పెరిగింది, రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి, రైతుల వలసలు తగ్గినాయి, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తున్నాము, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని పదే పదే ఆనాటి ప్రభుత్వం ఈనాటి వరకు ఒకే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు అధ్యక్ష. నేను కొన్ని వాస్తవ విషయాలను ఈరోజు మీ ముందు పెట్టదలుచుకున్నాను అధ్యక్ష. ఈరోజు దేశంలో ఉన్న రాష్ట్రాలలో రైతుల యొక్క ఆదాయం గురించి మనం చర్చించినప్పుడు తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలలో రైతు ఆదాయంలో 25వ స్థానంలో ఉంది. ఇది నేను చెప్పడం లేదు అధ్యక్ష. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వము ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ రైతుల యొక్క ఆదాయాన్ని లెక్కించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతు యొక్క ఆదాయము 9,403 రూపాయలు. అంటే ఇది మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో 25వ స్థానం. అత్యధికంగా రైతు ఆదాయం ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా అధ్యక్ష? మేఘాలయ, 29,348 రూపాయలు. అంటే రైతు ఆదాయంలో 25వ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రము, ఆనాటి పాలకులు ఈ రాష్ట్రంలో రైతులు బాగున్నారు బాగుపడ్డారు అని ఏ రకంగా చెప్తారో ఈరోజు వాళ్ళకి చెప్పాల్సిన సమాధానము వాళ్ళు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రైతులు ఎన్సిఆర్బి లెక్కల ప్రకారము దేశంలోనే మొదటి స్థానము లేదా 2వ స్థానంలో ఈ 10 సంవత్సరాలు రైతు ఆత్మహత్యలలో ఎప్పటికప్పుడు 1, 2 స్థానాలలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది. 8,000 చిల్లర రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్సీఆర్బి లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వమే రైతు బీమా పథకం తెచ్చినాము అని గొప్పగా చెప్పుకున్నారు అధ్యక్ష. రైతు బీమా పథకంలో సార్ నేను చెప్పకముందే ఎందుకు లేస్తున్నారు సార్? వాళ్ళు ఎందుకు ఆ ఉలికిపాటు? రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బీమా పథకానికి సంబంధించిన నివేదిక, 2018 ఆగస్టు నెలలో ప్రారంభించిన రైతు బీమా పథకంలో అర్హులు ఎవరో తెలుసా అధ్యక్ష? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, 60 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు. ఎంతమంది రైతులు చచ్చిపోయినారో తెలుసా అధ్యక్ష? వీళ్ళ లెక్కల ప్రకారము నెంబర్ ఆఫ్ డెత్స్ వచ్చేసి 121,965. ఇప్పటి వరకు వాళ్ళకు వచ్చింది 119,081. అంటే 2018 నుంచి 2023 ఆగస్టు నెల వరకు 121,000 మంది రైతులు చచ్చిపోయినరు. ఏ వయసు ఉన్నవాళ్ళు? 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 60 సంవత్సరాల లోపలు ఉన్నవాళ్ళు. అంటే ఇవి ప్రభుత్వం చేసిన హత్యలు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇదా రైతు ప్రభుత్వం? 8,000 పైచెలకు రైతు ఆత్మహత్యలు జరిగినాయి అని ఎన్సీఆర్బి నివేదిక. అదేవిధంగా ఈరోజు ఈ రకమైన రైతు ప్రభుత్వము, ఇది రైతు ప్రభుత్వమా? ఈ ప్రభుత్వంలో లక్షల మంది చచ్చిపోతుంటే రైతు ఎందుకు చచ్చిపోతాడు అధ్యక్ష? రైతు బ్రతికుండడానికి సహకరించాలి ప్రభుత్వం. రైతు బ్రతికుండడానికి ఏ రకంగా ఆదుకోవాలో ప్రణాళికలు ఉండాలి. రైతు వేసిన ఇత్తనాలకు, ఎరువులకు, పంటకు రైతు బీమా పథకం పెడితే అకాల వర్షాలతోనో, కరువుతోనో, కాటకాలతోనో, చీడ పురుగులతోనో పంట నష్టం జరిగితే రైతు బీమా పథకం ఉంటే రైతు పెట్టిన పెట్టుబడి, పటాన్ల దగ్గరలో తెచ్చిన అప్పులు కట్టుకోవడానికి రైతు బీమా పథకము ఉండి, ఆ నష్టపోయిన పంటకు రైతు పంటల బీమా పథకాన్ని పెట్టుంటే, రైతులు చచ్చిపోయి ఉండేవాళ్ళు కాదు, రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఉండేవాళ్ళు కాదు. కానీ ఆనాటి ప్రభుత్వంలో రైతుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి సహాయం అందాలంటే రైతు చనిపోతే తప్ప
₹5 లక్షలు ఇవ్వమని రైతు చావుకు ₹5 లక్షలు వెలగట్టిన ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతుందనంటే ఏం అర్థం చేసుకోవాలి? అధ్యక్ష, ఇప్పటికైనా ఎప్పుడైనా రైతు పెట్టుబడికి రాష్ట్ర ప్రభుత్వం భరోసానివ్వాలి. రైతు పంటలకు బీమా పథకం ఉండాలి తప్ప, రైతు బతకడానికి ప్రభుత్వం నుంచి హామీ ఉండాలి తప్ప, చనిపోయిన తర్వాత నువ్వు ఏమిచ్చినా ఆ కుటుంబంలో చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తాడా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, వీళ్ళు ఏదైతే వరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పసుపు పోయింది, చెరుకు పోయింది, కందులు పోయినాయి, మిరప పోయింది, పత్తి పోయింది, ఇట్లా ప్రత్యామ్నాయంగా సోయాబీన్ పోయింది. కమర్షియల్ క్రాప్లని ఈ తెలంగాణ రాష్ట్రము భూమి యొక్క నైసర్గిక స్వరూపము ఎన్నో రకాల ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి సారవంతమైన భూములు ఉన్నాయి. ఈ సారవంతమైన భూములలో వివిధ రకాల పంటలు పండించడానికి అవకాశం ఉన్నా ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ చెరుకు పోయింది, సోయాబీన్ పోయింది, మొక్కజొన్న పోయింది, పసుపు పోయింది, ఇట్లాంటి పంటలన్నీ పోయి ఓన్లీ వరి పండించే పరిస్థితి వచ్చింది. వరి పండిస్తే ఒకనాడు కేసీఆర్ గొప్పగా వరి పంట అద్భుతమన్నాడు. చివరికి ఒడ్లు కొనుగోలు చేయక, కొనుగోలు కేంద్రాలు తెరవక కళ్ళాల మీద కుప్పలలో రైతులు చచ్చిపోతుంటే రైతులను ఆదుకోమని ప్రతిపక్షాలుగా మేమందరం, ముఖ్యంగా మా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కళ్ళాల్లోకి కాంగ్రెస్ అని, వరి దీక్ష అని రైతులను ఆదుకోమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీక్షలు తీసి ఈ ప్రభుత్వం మెడలు ఉంచడానికి ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏమన్నారు? వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టే మీరు వరేయొద్దు అన్నాడు. నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా, ఈరోజు అక్కడ కూర్చున్న వాళ్ళను, ఆనాడు చెరుకు కానీ, పత్తి కానీ, మిర్చి కానీ, సోయాబీన్ కానీ, పసుపు కానీ, కందులు కానీ, మినుములు కానీ పండించకుండా, ఆ రైతులకు సహకారం అందించకుండా, ఆ రైతులను అందరినీ వరి పండించడానికి మళ్ళిచ్చి, వరి పండించినప్పుడు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని చెప్పిన ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, ఈ నాయకుడు రైతులందరినీ ఒరేసుకోవద్దని చెప్పి ఈ ప్రబుద్ధుడు మాత్రం ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వరి పండించిండు అధ్యక్ష. ఆ వివరాలు అన్నిటిని బయటపెట్టి అక్కడికి ప్రత్యక్షంగా ప్రజలకు చూపించడానికి పోతే పోలీసులను పెట్టి నిర్బంధించి అరెస్టులు చేసిండు అధ్యక్ష. అది వాళ్ళ నిర్బంధ నిరంకుశ పాలన. వాళ్ళు రైతులందరినీ వరి వేసుకోవద్దు, వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టు అని చెప్పి వాళ్ళ ఫామ్ హౌజ్లో మాత్రం 150 ఎకరాలలో వరి పండించడం ద్వారా ఈ తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం ఏ సందేశాన్ని ఇవ్వదలుచుకున్నది? ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మా కొత్తగొచ్చిన ప్రభుత్వాన్ని ఏమీ చేయలేదని అప్పుడే నిలదీస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆనాటి ధరలు, కనీస మద్దతు ధర వరికి ₹1960 ఉన్నప్పుడు రైతుల నుంచి దళారులు కావచ్చు, మిల్లర్లు కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క కుమ్ముక్కుతోటి 1400కు 1500కే క్వింటాల్ కొంటున్నప్పుడు ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ కింద పీడీ యాక్ట్ పెట్టి బొక్కలేయాల్సిన దళారులను వాళ్ళు అంటగాగి 1400కు 1500కు వరి అమ్ముకుంటున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వం ఆనాడు వీళ్ళు ఏం చేసిందో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. ఇదే కాదు, తడి పేరు మీద, తాలు పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు తుట్టి తీసి రైతులను దోసుకుంటుంటే ఆహర్నిశలు అహోరాత్రులు కష్టపడ్డ రైతు పండించిన వరిని దోపిడీ చేస్తుంటే, తుట్టి పేరు మీద, తాలు పేరు మీద తీస్తుంటే ఒక్కరోజైనా ఈ ప్రభుత్వం ఆ రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఈ మంత్రులు ఎవరైనా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఈ విధంగా దోపిడీ చేస్తున్న వాళ్ళని నిలదీయడానికి ప్రయత్నం చేసిందా అని నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా. ఇదే కాదు, ఇవాళ నేను సూటిగా సవాలు విసురుతున్నాయి ఈ ప్రతిపక్షానికి. పేద రైతులు పండించిన పంటకు ₹1960 కనీస మద్దతు ధర రాలేదు, కానీ ఫామ్ హౌజ్లో పండించిన వడ్లకు ₹4250 క్వింటాల్ లాక వాళ్ళు అమ్మిన రాలేదా? అక్కడ ఫామ్ హౌజ్లో పండించిన వడ్లు
బంగారమా? ఇవాళ ఎవరిచ్చినో లెక్కలు చెప్తా, చెప్పమంటే ఆ పేరు కూడా చెప్తా, ఎవరిచ్చినో వాళ్ళకి చేరిన లబ్ధి ఏందో మీరు విచారణకు సిద్ధంగా ఉంటే ఇవాళ నేను విచారణకు ఆదేశిస్తా అధ్యక్ష. మీరు ఫామ్ హౌస్లో వండించిన వడ్లు 4,250 రూపాయలకు ప్రైవేటు కంపెనీల మెడ మీద కత్తి పెట్టి మీరు మీ వడ్లు తాలు తౌడులాగా వండించిన వడ్లకేమో 4,250 రూపాయలు గిట్టుబాటు ధరిస్తారా? ఇవాళ నా తెలంగాణ రైతాంగం కష్టపడి పండించిన పంటకు 1,415 రూపాయలు ఇస్తారా? ఇదేనా మీరు, ఇదేనా మీరు రైతులకు ఇచ్చే సందేశం అని నేను అడుగుతున్నా. ఇదేనా మీరు రైతులను ఆదుకున్నది? ఇది ఇందుకేనా మీరు రైతును రాజు చేసామని చెప్తున్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష అధ్యక్ష, ఒకవేళ ఈ పార్టీ ఫామ్ హౌజ్లో 4,250 రూపాయలకు వడ్లు అమ్మలేదు అని అంటే నేను విచారణకు ఆదేశిస్తే వాళ్ళు ఒప్పుకుంటారేమో అడుగునరా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష విద్యుత్తు గురించి, విద్యుత్తు వినియోగం గురించి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించిందని పదే పదే ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది అధ్యక్ష. వినటోడు చెప్పటోడు చెమటోడైనా వినటోనికి ఇంతనాన్ని ఉండాలని చెవిటి చెవులు వేసుకొని వాళ్ళు చెప్పొచ్చు. విద్యుత్తు తలసరి వినియోగంలో తెలంగాణకు మొదటి స్థానం లేదు అధ్యక్ష. పచ్చి అబద్ధాలు చెప్పి బ్రతకాలని చూస్తున్నారు. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ, అబద్ధాల పునాదుల మీదనే పరిపాలన సాగించిన పార్టీ. ఈరోజు ప్రతిపక్షంలో కూడా మళ్ళీ అబద్ధాలనే నమ్ముకొని అబద్ధాలనే ప్రాతిపదికన ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. వాస్తవంగా కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక 2023 ప్రకారము తెలంగాణ రాష్ట్రం విద్యుత్తు తలసరి వినియోగంలో 10వ స్థానంలో ఉంది అధ్యక్ష. మొదటి స్థానానికి 10వ స్థానానికి ఎంత తేడా ఉంది అధ్యక్ష? ఇవాళ రాష్ట్రాలే కాదు యూనియన్ టెరిటరీస్ కూడా ఒకవేళ చెప్పమంటే నేను చెప్తా అధ్యక్ష. మొట్టమొదటి దాద్రా అండ్ నగరీ హవేలీ 12,250 యూనిట్లతో మొదటి స్థానంలో ఉంటే డయ్యూ డామన్ 5,914 యూనిట్ల రెండవ స్థానంలో ఉంది అధ్యక్ష. రాష్ట్రాలను తీసుకుంటే గోవా, పంజాబ్, ఒడిశా, గుజరాత్, ఛత్తీస్గఢ్, హర్యానా, పుదుచ్చేరి తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉంది అధ్యక్ష. తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో లేదు వాళ్ళు అబద్ధాలు చెప్పినట్టుగా, తలసరి విద్యుత్తు వినియోగంలో 10వ స్థానంలో ఉంది. ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానాల్సిందిగా ఆ పక్ష సభ్యులకు చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు మేము నీళ్ళు ఇచ్చాం అని చెప్పుకుంటున్నారు అధ్యక్ష. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే, కాళ్ళ ద్వారా నీళ్లు బారితే ఎక్కడైనా పంపు సెట్లు పెరుగుతాయి అధ్యక్ష, మీరు చెప్పండి. కాలువల ద్వారా మన పొలాలకి నీళ్ళు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అందించి ఉంటే, కాలువల ద్వారా 1,00,000 ఎకరాలకు నీళ్లు వచ్చి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దాదాపుగా వారి లెక్కల ప్రకారం 1,900,000 పంపు సెట్లతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇవాళ 29 లక్షల పంపు సెట్లకు తెలంగాణ పెరిగిందంటే, కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినము, 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టినము, కాళేశ్వరంతో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని చెప్పి వాళ్ళు చెబుతున్న కల్పిస్తున్న ప్రచారము శుద్ధ అబద్ధమన్న సంగతి మీ ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష. నిజంగానే మీరెక్కడి నుంచైతే వచ్చిరో, నేను ఎక్కడి నుంచైతే వచ్చినో, మన కొడంగల్, తాండూరు, వికారాబాద్ పరిగి చేవెళ్ళ వరకు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పూర్తి చేసి 10 సంవత్సరాలలో మన ప్రాంతానికి చివరి ఎకరాకు నీళ్ళు ఇచ్చుంటే, బోరు మోటార్ల మీద, కాలిపోయే మోటార్ల మీద, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల మీద, ఈ ప్రభుత్వం చెప్పే అబద్ధాల మీద మన ప్రాంత రైతులు బ్రతకాల్సిన అవసరం ఉండేనా అధ్యక్ష? ఆనాడు కృష్ణానది జలాలు, గోదావరి జలాల మీద చర్చ జరిగినప్పుడల్లా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రానికి వివక్ష సాగుతుంది, నా ప్రాంతం మీద దాడి జరుగుతుంది, నా ప్రాంతానికి రావాల్సిన నీళ్లు రావడం లేదు, మా నీళ్లు మాకు కావాలి అని ఆనాడు తెలంగాణ ప్రజలందరూ కొట్లాడినరు. ఆనాడు కారణం ఉంది కొట్లాడడానికి, ఎందుకంటే పాలకులు మనవాళ్ళు కాదు, వడ్డించేవాడు మనవాడు కాదు, వివక్ష చూపించి ఉండొచ్చు, మనకు అన్యాయం జరిగి ఉండొచ్చు అధ్యక్ష, ఆనాడు పోరాటం జరిగి ఉండొచ్చు.
ఈరోజు నేను అడుగుతున్న జూన్ 2, 2014 నుంచి ఈనాటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఈ తెలంగాణ బిడ్డ కాదా? ఈ వివక్ష ఎందుకు? ఎందుకు నా వికారాబాద్, నా కొడంగల్, నా చేవెళ్ళ, నా ప్రాంతం, ఆనాడు నిర్మించి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాణహిత చెవెళ్లలో చెవెళ్ళ ఎందుకు ఎగిరిపోయింది? ఇయాలటికి అదే ఎడారిగా ఈ కృష్ణానది జలాలు అందక ఎందుకు మనము వలసలు పోతున్నాము? ఈ వివక్ష కారణం వీళ్ళు కాదా అధ్యక్ష? 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ తెలంగాణలో ఎవరి పాడు అయింది రూపాయి తెలంగాణని పాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష? 10 సంవత్సరాలలో ఆనాడు వివక్షతోటి ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు. కల్వకుర్తి, భీమా, కోయిల్పాడు, నెత్తిన్ సాగర్, ప్రాణహిత చేవెళ్ళ నుంచి మొదలు పెడితే దేవాదుల, శ్రీరామ్ సాగర్, ఇందిరా సాగర్, శ్రీరామ్ సాగర్లో కూడా వివక్ష జరిగిందని ఆనాడు సాగునీటి ప్రాజెక్టుల మీద మాట్లాడుకున్న మనం ఈ 10 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టులు 100కి 100% పూర్తి ఎందుకు కాలేదు? ప్రాణహిత చేవెళ్ళలో చేవెళ్ళ ప్రాంతానికి నీళ్ళు ఎందుకు రాలేదని మీ ద్వారా వాళ్ళని నిలదీస్తున్న అధ్యక్ష. ఎందుకు నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వివక్షకు లోనైంది? ఎందుకు ఇయాలటికి నా పాలమూరు ఎడారిగా మారింది? ఎందుకు ఇయాలటికి నా పాలమూరు నుంచి వలసలు పోతూనే ఉన్నాయి? వలసలెళ్ళే బస్సులు అక్కడే ఉన్నాయి. ఆ పాలమూరు బిడ్డలు కరీంనగర్ నుంచి పారిపోయి ఈ ప్రాంతానికి వలస వస్తే గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు మేం పంపిస్తే పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా మేము ఎంపీగా గెలిపించి మిమ్మల్ని పంపిస్తే మీరు రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక 100కి 100% గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత ఆనాటి ముఖ్యమంత్రి గారికి లేకుండేనా? మా పాలమూరు బిడ్డలు చేసిన నేరమేంది? నీకు ఓట్లేసి ఎంపీగా గెలిపించడమేనా? నిన్ను నమ్మి ఆర్జీఎస్ ప్రాజెక్టు ఈరోజుకు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎందుకు ఇప్పటికీ అలంపూరు ప్రాంతంలో మీరు టెంకాయలు కొట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఎందుకు ఈ వివక్ష? ఎందుకు ఈ వివక్ష అని నేను అడుగుతున్నా. మేము ఎంపీగా గెలిపించకపోయినుంటే, ఆ పాలమూరు జిల్లా ప్రజలు నీకు ఓటేయకపోయినుంటే నీ రాజకీయ భవిష్యత్తు ఎక్కడుండేది? ఇయాలను గొప్పలు చెప్పుకునే ఈ అవకాశం ఎక్కడుండేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా సాధించలేదు, రాష్ట్ర నిధులతో పూర్తి చేయలేదు. అందుకే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మీకు మొట్టమొదట పాలమూరు జిల్లా ప్రజలు క్షమాపణ చెప్పి ఈ సభలో ప్రసంగాన్ని ప్రారంభించనుంటే నిజంగానే పాలమూరు ప్రజలు మిమ్మల్ని క్షమించి ఉండేవాళ్ళం. 2009-10లో కృష్ణానది ఉప్పొంగినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, అలమూరు ప్రాంతంలో కొట్టుకుపోయినప్పుడు అలంపూరు ప్రాంత ప్రజలకు మహబూబ్ నగర్ ఎంపీగా శాసనసభ ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట ఇచ్చిండ్రు, ఈ ప్రాంతం నిండా మునిగిపోయింది, మీ ఇండ్లన్నీ కొట్టుకుపోయినాయి, మీకు ప్రభుత్వం ఇండ్లు ఇప్పిస్తా, ఇప్పించకపోతే బంజారాహిల్స్ నందినగర్లో ఉన్న నా ఇల్లు అమ్మి మీకు ఇల్లు కట్టిస్తా అన్నాడు. మేము ఆయన ఇల్లు నమ్మి కట్టించమని మేము అడుగుతలేము అధ్యక్ష. కానీ ప్రభుత్వం వచ్చిన 10 ఏళ్లలో నువ్వు కట్టిస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆ అలంపూరు ప్రాంతంలో మునిగిపోయిన పేదలు కట్టించి ఉంటే ఈరోజు నీకు ఇక్కడ నిలబడి మాట్లాడే అధికారము అవకాశం ఉంటుండే. ఇవాళ అలంపూరు ప్రాంతంలో కనీసం ఆ ఇండ్లైనా కట్టించని పరిస్థితి ఈరోజు దాపరించింది. అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ గారు తెలుసు, మిడ్మానేరు ముంపు బాధితులకు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు, ఆరాట పడుతున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చంద్రశేఖరరావు గారు మిడ్మానేరు ప్రాంత పర్యటనకు పోయిండు. ఏం మాట్లాడిండు రాజన్న? ఆ ప్రాజెక్టులకు అక్కడికి వెళ్ళి, నేను మీ ఊరి అల్లుడిని, మీరు మిడ్మానేరులో ముంపు బాధితులు, మీ అల్లుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు, మీకు అందరికీ న్యాయం చేస్తా, మీకు R&R ప్యాకేజ్ ఇస్తా, మీకు ఇండ్లు కట్టిస్తాని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రశేఖరరావు గారు అక్కడికి వెళ్ళి మాట ఇచ్చిండ్రు. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష, ఈరోజు వరకు వాళ్ళు మళ్ళీ అదే వంట వార్పు చేస్తున్నారు, అదే రాస్తారోకలు చేస్తున్నారు, అదే ధర్నాలు చేస్తున్నారు, ఇదే పోలీసులు ఉమ్మడి రాష్ట్రంలో లాఠీఛార్జ్ చేసిన పోలీసులు వాళ్ళ మీద లాఠీఛార్జ్ చేస్తున్నారు. మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రతి నెల నిరసన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నాడు. అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉందన్నట్టుగా ఆ మిడ్మానేరు ముంపు బాధితులకు 10 ఏళ్ళైనా న్యాయం జరగలేదు. ఇది న్యాయమా? ఇదేనా ఈ రైతులను ఆదుకునేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా R&R ప్యాకేజీలో ఇండ్లు కోల్పోయిన వాళ్లకు, పేదవాళ్లకు ఇండ్ల పట్టాలు ఇస్తారు అధ్యక్ష. ఆ ఇండ్ల పట్టాలు
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ 250 గజాలు ఇండ్ల పట్ట వారి పేదోడి కింద పట్ట తీసుకున్నాడు అధ్యక్ష. వారి సోదరిమని నేను పేరు ప్రస్తావించదలుచుకోలేదు. ఎప్పుడో పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్ళిపోయినా వారి సోదరిమణికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చారు అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. R&R ప్యాకేజ్ పేదలకు, అత్యంత నిరుపేదలకు ఇవ్వాల్సిన ఈ ప్యాకేజీలో ముఖ్యమంత్రి గారి కుటుంబమే నిబంధనలను ఉల్లంఘించి R&R ప్యాకేజీలో ఇళ్ల పట్టాలు కూడా తీసుకున్నారంటే ఇంకా కూడా అక్కడ నిలబడి మమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికో ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన తప్పిదాల గురించి ప్రస్తావించి మమ్మల్ని నిలదీయాలన్న ఆలోచన ఇది ఏ మేరకు సమంజసము అధ్యక్ష మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే అధ్యక్ష నేను అనేది ఒక్కసారి ఈ సభలో మాట్లాడాలి అంటే ఆత్మ పరిశీలన చేసుకోండి, గుండెల మీద చెయ్యి పెట్టుకోండి. మేము మాట్లాడుతున్న దాంట్లో న్యాయం ఉందా? మేము మాట్లాడుతున్నది ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ఇంకా మమ్మల్ని ఇక్కడికైనా ఉంచినరు, ఇది కూడా ఉండాలనా లేదా అని ఇవాళ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గురించి, ఇందిరమ్మ రాజ్యం గురించి, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదా అదా అని వారు మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రుణమాఫీ అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడదు అధ్యక్ష. లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు అధ్యక్ష, లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. కొత్తగా వచ్చినావు, కొత్త సభ్యునివి, కొత్త గౌరవ కౌశిక్ రెడ్డి, కొత్తగా వచ్చినావు, నూతన సభ్యుడవు, నువ్వు లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు గడబడ చేయకు, నీకు అవకాశం వస్తుంది అధ్యక్ష. లేదు మనం అట్లేం లేదు, వాళ్ళు వినాల్సిందే వాళ్ళకి ఇదే శిక్ష. వాళ్ళని ఎవరిని బయటికి పంపను, ఎవరిని పంపొద్దు అధ్యక్ష, దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటకు పంపించొద్దు అధ్యక్ష. అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం గురించి పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎస్, ఇందిరమ్మ రాజ్యం తెస్తాం సోనియమ్మ నాయకత్వంలో. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, భూమి లేని దళితుల గిరిజనులకు అసైన్మెంట్ భూములు ఇస్తాం, పోడు భూముల పట్టాలు ఇస్తాం, పేదలు చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం, వైద్యం అందించలేని నిరుపేదలకు ప్రాణాలు పోతుంటే కుటుంబ సభ్యులుగా ఆదరించి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఇందిరమ్మ రాజ్యం అంటే మైనారిటీలకు సచార్ కమిటీ నివేదిక ప్రకారం దళితులతో సమానంగా వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారంటే మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇస్తాం అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క హక్కులను కాపాడుతాం. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మహాలక్ష్మి ద్వారా 2500 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తాం, 500 రూపాయలకే సిలిండర్ వాళ్ళకి ఇస్తాం. అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యంలో వాళ్లకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తాం. ఇంకా చాలా విషయాలు ఇందిరమ్మ రాజ్యం గురించి చెప్పాల్సిన ఉన్నాయి, అవి చివరిలో చెప్తా అధ్యక్ష. ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ గవర్నర్ గారి ప్రసంగం వినేటప్పుడు నాకు సిగ్గైంది వినడానికని అన్నారు. నిజంగానే వారు సిగ్గుపడాలి. ఎందుకు అని అంటే నిజంగానే చాలా విషయాలు మేము అందులో ప్రస్తావించుంటే వారు సిగ్గుపడి తల దించుకునేవాళ్ళు. మేము ఎందుకంటే ఇప్పుడే ఎందుకు అన్ని నిజాలు కఠోరమైన సత్యాలను మొదటి సభలోనే ఎందుకు, ఇంకా సుదీర్ఘంగా చర్చ జరగాలి, ఈ చర్చల ద్వారా ప్రజలకు తెలియాలని కొన్ని విషయాలు గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపరచలేదు. కాకపోతే వారు ప్రస్తావించను కాబట్టి నాకు చెప్పక తప్పదు అధ్యక్ష. నన్ను కంపెల్ చేసిండు వారు ఈ రోజే ప్రస్తావించేటట్టు. నేను ఒక మాట మీ ద్వారా అడగదలుచుకున్నాను అధ్యక్ష, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీలో వాళ్ళ పాత్ర లేదా? లక్షలాది వేలాది లారీలలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే నేరెళ్లలో, సొంత నియోజకవర్గంలో నేరెళ్లలో
ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే, ఇసుక లారీలు దళితుల మీద ఎక్కించి తొక్కి చంపుతుంటే, ఆ దళితులు నిరసన తెలిపినందుకు, ఇసుక దోపిడీలో నేరెళ్లలో నిరసన తెలిపిన దళితులను పోలీసులను పెట్టి నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టి కరెంటు షాకులు పెట్టి సంసారానికి పనికి రాకుండా హింసించినందుకు, ఇసుక దోపిడీకి పాల్పడి ఇసుక లారీలతో దళితులను తొక్కిచ్చి చంపించినందుకు, ప్రశ్నించిన దళితులను పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీస్ కరెంటు షాకులతో కొట్టి సంసార జీవితానికి పనికి రాకుండా చేస్తే, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన లోక్సభ స్పీకర్గా మీరా కుమారి గారిని మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ దళితులను పరామర్శించడానికి తను చట్టం చేసి బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మీరా కుమారి గారు ఆ కుటుంబాలను పరామర్శించడానికి వస్తే, పోలీసులను పెట్టి అడ్డుకొని వారిని అవమానించినందుకు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిందే. అదేవిధంగా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో రైతులకు రైతు రాజ్యం అని చెప్పిన ఈ ప్రభుత్వం నిజంగానే రైతు రాజ్యమైతే, ఖమ్మంలో గిట్టుబాటు ధర కోసం నిరసన తెలిపినందుకు ఖమ్మంలో రైతులను అరెస్టు చేసి కోర్టుకు తీసుకుపోయేటప్పుడు అంతర్జాతీయ తీవ్రవాదులక నేరగాళ్ళక బేడీలు వేసి నడిపించిన చరిత్ర, కనీసం ఆ తల్లిదండ్రులు జైల్లో ఉంటే చంటి పిల్లల్ని సంఖలో పెట్టుకొని ఒక ఆడబిడ్డ తన భర్తను కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారు, ఇవాళ గిట్టుబాటు ధర అడిగిన రైతులను బేడీలేసినందుకు సిగ్గుతో తల వంచుకోవాలి ప్రభుత్వం అని చెప్పి, ఆనాటి ప్రభుత్వం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీడర్ ఆఫ్ మీకు అవకాశం ఇస్తా మాట్లాడుదురు, మీకు అవకాశం ఇస్తా మాట్లాడుదురు. మీరు వెళ్ళకు రాకండి. మీకు అవకాశం ఇస్తాం మాట్లాడుదురు. సభా గౌరవాన్ని కాపాడండి. అధ్యక్ష, చాలా రోజులు చర్చలు ఉన్నాయి, సభ